హాయ్ ఫ్రెండ్స్, మనం సింధు నాగరికత మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. చూడకపోతే ఎవరైనా చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు పోర్ట్ సిటీస్ ఆఫ్ హరప్ప సివిలైజేషన్, అంటే సింధు నాగరికతలో రేవు పట్టణాలు కలిగిన ప్రాంతాలు ఏమిటి అనేది, అలా విధంగా రిమైనింగ్ ప్లేసెస్ ఆఫ్ సింధు నాగరికతలో రిమైనింగ్ ప్లేసెస్ గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఇందులో పోర్ట్ సిటీస్ ఆఫ్ హరప్ప సివిలైజేషన్ ఏంటి, మొత్తం ఒక 5 ప్రాంతాలు ఉన్నాయి. ఈ రేవు పట్టణాలు కలిగిన ప్రాంతాలు ఒక 5 ఉన్నాయి మనకి ఈ సింధు నాగరికతలో. అవి ఏంటి అనే దానికి గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి చూడండి, స్కైల్యాబ్. మనకు స్కైల్యాబ్ అంటాం కదా, స్కైల్యాబ్, మనకు మూవీ కూడా వచ్చింది స్కైల్యాబ్ అనే మూవీ. సో స్కైల్యాబ్ అని గుర్తుంచుకోండి. స్కైల్యాబ్ అంటే ఏంటి, స్కైల్యాబ్లో ఎస్ అంటే సుక్తాజిందర్, కే అంటే కుంతసి, ఎల్ అంటే లోతాల్, ఏ అంటే అలాహుద్దీన్, బి అంటే బాలాకోట్. సుక్తాజెందర్, కుంతసి, ఎల్ అంటే లోతాల్, ఏ అంటే అలాహుద్దీన్, బి అంటే బాలాకోట్. ఇవేంటి రేవు పట్టణ ప్రాంతాలు కలిగిన హరప్ప సివిలైజేషన్లో రేవు పట్టణ ప్రాంతాలు కలిగిన వాటి కోడ్ వచ్చేసి. సో మరి పోర్ట్ సిటీస్ ఆఫ్ హరప్ప సివిలైజేషన్లో ఇది ఎక్కువగా మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఎస్ అంటే సుక్తాజిందర్ అంటున్నాం. ఇది ఎప్పుడు, 1931లో తవ్వకాలు జరిగినాయి. ఇది ఎక్కడ, ఏ నది ఒడ్డున ఉంది అంటే దస్త్ నది ఒడ్డున ఉంది. ఇది బెలుచిస్తాన్ అంటే ఇరాన్ సమీపంలో, ఇరాన్ సరిహద్దులో బెలుచిస్తాన్ పాకిస్తాన్లో ఉంది. ఇది వస్తు పంపిణీ కేంద్రంగా ఉండేది. కే అంటే కుంతసి, ఇది పుల్కి రివర్ సరిహద్దులో ఉండేది, గుజరాత్లో ఉంది. ఎల్ అంటే లోతాల్, బగోవా నది ఒడ్డున, బగోవా మరియు ఈ సరస్వతి నది మధ్యలో ఉండేది ఈ లోతాల్ అనే ప్రాంతము. ఇది 1955లో తవ్వకాలు జరిపారు. ఇది ఎక్కడుంది, గుజరాత్ని మినీ హరప్ప అని కూడా పిలుస్తారు. ఇది ప్రధాన రేవు పట్టణం అని చెప్పవచ్చు. మన ఈ యొక్క సింధు నాగరికతలో ప్రధాన రేవు పట్టణం ఏంటి అనేది ఏదైనా ఉందంటే అది వచ్చేసి లోతాల్. నెక్స్ట్ అలాదీన్, ఇది పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో ఉంది. బి అంటే బాలాకోట్, కున్హార్ నది ఒడ్డున ఉంది, ఇది కూడా పాకిస్తాన్లో ఉంది. సింధు ప్రజల వలస ప్రాంతంగా దీన్ని పిలుస్తాము, ఈ బాలాకోట్ని వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ వీడియోలో మొహంజోదారో గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో హరప్ప అనేది, ఇది మొట్టమొదటిగా బయటపడిన ప్రదేశం ఏంటి అంటే హరప్ప 1921లో ఎవరు తవ్వకాలు జరిపించేవారు అంటే దయారాం సాహాని. సో ఇది రావి నది ఒడ్డున ఉంది. ఇది పంజాబ్ ప్రాంతం అంటే పాకిస్తాన్లో ఉంది, సహివాల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉండేది ఇది హరప్ప అనేది. సో ఒక్కొక్క వరుసలో 6 ధాన్యాగారాలు అంటే 2 వరుసలు ఉంటాయి టోటల్గా. ఒక్కొక్క వరుసలో 6 ధాన్యాగారాలు అంటే 12 ధాన్యాగారాలు ఇక్కడ బయటపడడం జరిగింది. ఇవి ఈజిప్ట్లోని టెల్ అమర్నా అనే విధానాన్ని పోలి ఉంటాయి ఈ ధాన్యాగారాలను అనేవి. సో కాంస్యంతో చేసిన దర్పణాలు అంటే మిర్రర్స్, కాంస్యంతో చేసిన మిర్రర్లు అంటే కంచు అద్దాలు, ఎడ్లబండి, కొలబద్ద మొదలగునవి ఇక్కడ లభ్యమయ్యాయి. చెక్కతో చేసిన శవపేటిక కూడా ఇక్కడ లభ్యమైంది. కుమ్మరి చక్రము, 6 హోమవేదికలు, ధాన్యం మార్చే గదులు, శ్రామికుల గృహ వరుసలు అనేవి ఇక్కడ హరప్పలో లభ్యమయ్యాయి. వాటితో పాటుగా నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ, స్త్రీ నర్తక విగ్రహం అంటే ఇవి రాతితో చేశాయి. రాతితో చేసిన పురుషుని బొమ్మ, స్త్రీ నర్తక విగ్రహాలు ఇక్కడ హరప్పలో లభ్యమవడం జరిగింది. హెచ్ ఆకార శ్మశానము మరియు నీటి రిజర్వాయర్ కూడా ఇక్కడ లభ్యమైంది. రాగి కత్తి అనేది కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ మనకు వచ్చేసి చన్హుదారు అంటే వచ్చేసి 1931లో చన్హుదారో ఉంది. ఇది ఎంజీ మజుందార్ నేతృత్వంలో తవ్వకాలు జరపడం జరిగింది. సింధు నది ఎడమ ఒడ్డున ఉంది. ఇది సింధ్ పాకిస్తాన్లో ఉంది చన్హుదారో. కోట లేని ఏకైక నగరం ఏంటి అని అడిగితే గుర్తుపెట్టుకోండి, చన్హుదారోని కోట లేని ఏకైక నగరం అని పిలిచేవారు. అదేవిధంగా ఇంక్ పాట్, సిరాకుండా ఇంక్ పాట్ లభించింది. కాంస్య, ఎడ్లబండి, పెళ్లికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ చన్హుదారాలో లభ్యమయ్యాయి. భూగర్భ మురికి నీటి వ్యవస్థ, టెర్రకొట్ట ఎద్దుల బండి మొదలగునవి కూడా ఇక్కడ లభించడం జరిగింది. లిప్స్టిక్, కాటుకకు సంబంధించిన బ్రష్లు, పూసల తయారీ అంటే కార్నేలియన్ పూసలకు ప్రసిద్ధి. ఈ చన్హుదారం అనేది కార్నేలియన్ పూసలకు ప్రసిద్ధి. చేతి వృత్తుల వారు అధికంగా నివసించిన ప్రాంతం ఏంటి అంటే అది చన్హుదారం అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోతాల్ వచ్చేసి ఇది 1955లో ఎస్ఆర్ రావు నేతృత్వంలో తవ్వకాలు జరపడం జరిగింది. అదేవిధంగా బొగావో నది ఒడ్డున ఉంది ఈ లోతాల్. ఇది గుజరాత్లో ఉంది. దీన్ని మృతుల దిబ్బ, గుజరాతీ భాషలో దీన్ని మృతుల దిబ్బ అని పిలిచేవారు. ఇది ఫస్ట్ టైడల్ పోర్ట్గా మనం పిలుస్తాము. ఇది హరప్ప నాగరికతలో ఇది ప్రధాన రేవు పట్టణము. డాక్యార్డ్ ఇక్కడ లభించింది. ఇటుకలతో చేసిన ఓటరేవు ఇక్కడ లభించడం జరిగింది, బయలుపడింది. పర్షియన్ గల్ఫ్కు చెందిన ముద్రిక, ఓడబొమ్మ కలిగిన ముద్రికలు ఇక్కడ, ముద్రికలు పర్షియన్ గల్ఫ్కు సంబంధించిన ముద్రిక, ఓడబొమ్మ కలిగిన ముద్రిక ఇక్కడ దొరికాయి. హోమగుండము, చదరంగపు బల్ల, టెర్రాకోటాతో చేసిన గుర్రపు బొమ్మ,
బియ్యపు గింజ, కాంస్యంతో చేసిన కొలబద్ద, కాంస్యంతో చేసిన కొలబద్ద కూడా ఈ లోతాల్ ప్రాంతంలో లభించడం జరిగింది. ద్వికననము అంటే డబుల్ బరియల్ అంటే ఏంటి, ఒకే సమాధిలో రెండు అస్థిపంజరాలు ఎక్కడ లభించాయి అంటే లోతాల్లో లభించాయి. అదేవిధంగా బంగారము, ఇతర విలువైన రాళ్లతో చేసిన పూసలు, బంగారు పూసలు లేదా విలువైన రాళ్లతో చేసిన పూసలు, రాగి గాజులు కూడా లోతాల్లో లభించాయి. ముత్యపు చిప్పల పరిశ్రమ, గవ్వల పరిశ్రమ, బియ్యం దంచే రోలు అంటే ఇది రంగాపూర్లో కూడా లభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా లభించింది, రంగాపూర్లో కూడా లభించింది. ముత్యపు చిప్పల పరిశ్రమ, గవ్వల పరిశ్రమ అనేది కూడా లోతాల్లో లభించడం జరిగింది. వీధి గుమ్మాలు, వీధి వైపు గుమ్మాలు ఉన్న ఏకైక నగరం ఏంటంటే మిగతా నగరాలలో కంటే ఇది వీధి గుమ్మాలు ఏకైక నగరం. ఇది వీధి వైపుకి గుమ్మాలు ఉన్న ఏకైక నగరం ఏంటి అంటే లోతాల్. మిగతావన్నీ వెనక సైడ్ ఉంటుంటాయి గుమ్మాలు అనేవి, కానీ ఇది మాత్రం వీధిని చూస్తూ ఉంటాయి గుమ్మాలు అనేవి. ఏకైక నగరము లోతాల్. దుకాణాల వరుస, త్రాసు, కొలబద్ద, తూనికరాళ్ళు, పర్షియన్ గల్ఫ్ సీల్ మొదలగునవి ఇక్కడ లభించడం జరిగింది లోతాల్లో. నెక్స్ట్ వచ్చేసి కాళీబంగన్. 1961లో బీబీ లాల్ నేతృత్వంలో గగ్గర్ లేదా సరస్వతి నది ఒడ్డున ఉండేది, హర్యానాలో ఉంది. కాళీబంగన్ అంటే ఏంటి, నల్లగాజులు, నల్లగాజులు అని అర్థము. భూకంపం వచ్చినట్లు ఆధారాలు లభించాయి. నాగేటి చాళ్ళు అంటే నాగలితో దున్నిన ఆనవాళ్ళు లిపి కుడి నుండి ఎడమకు రాసిన ఆధారాలు కూడా ఇక్కడ లభించాయి. నార్మల్గా ఎడమ నుంచి కుడికి ఉంటుంది, సో ఇక్కడ కుడి నుండి ఎడమకు రాసిన ఆధారాలు కూడా ఇక్కడ లభించాయి. నాగేటి చాళ్ళు లభించాయి. 7 హోమగుండాలు, జంతు బలలకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ కాళీబంగన్లో దొరికాయి. సో నెక్స్ట్ వచ్చేసి బనవాలి. 1975లో త్రవ్వకాలు జరిపారు ఆర్ఎస్ బిస్తు నేతృత్వంలో. సరస్వతి నది ఒడ్డున ఉంటుంది బనవాలి. ఇది ఎక్కడ, హర్యానాలో ఉంది. సింధు నగర నిర్మాణ శైలి కానీ, క్రమబద్ధ రహదారి నిర్మాణ శైలి కానీ, భూగర్భ మురికి కాలువ నిర్మాణం కానీ ఏవి కూడా ఈ నగరంలో కనిపించవు. సాధారణంగా సింధు నగరంలో ఉండే నిర్మాణ శైలి మురుగు నీరు వ్యవస్థ అయితేనేమి రహదారి నిర్మాణ శైలి ఈ యొక్క నగరంలో మాత్రం ఉండవు. 11 గదులు కలిగిన ఒక భవనము అనేది ఇక్కడ బనవాలిలో లభించింది. టెర్రాకొట్టతో చేసిన నాగలి బొమ్మ, పులి బొమ్మ కలిగిన ముద్రిక ఈ బనవాలిలో లభించాయి. సుర్కటోడా, సుర్కటోడా అనేది గుజరాత్ కచ్ ప్రాంతంలో ఉంటుంది. గుర్రపు వాస్తవ అవశేషాలు అంటే నార్మల్ పూర్వీకుల ప్రకారం ఏంటి అంటే మన కరప్ప వాళ్ళకి గుర్రం తెలియదని అన్నారు, కానీ గుర్రానికి సంబంధించిన వాస్తవ అవశేషాలు, గుర్రపు అవశేషాలు అనేవి ఎక్కడ లభించాయంటే సుర్కటోడాలో లభించాయి. కుండల్లో శవాన్ని పెట్టి ఖననం చేసే పద్ధతి కూడా ఈ సుర్కటోడాలో ఉండేది. అదేవిధంగా ధోలవీర, ధోలవీర 1991లో జోషి గుజరాత్ ప్రాంతంలో ఉండేది. ఇంత తవ్వకాలు జరిపించిన వారు జోషి. ఇక్కడ రిజర్వాయర్ ఉండేది, ఎందుకంటే ఇది ఏ నదికి సమీపంలో ఉండకపోవడం వల్ల నీటి నిల్వ కోసం ఇక్కడ ఒక జలాశయము, రిజర్వాయర్ నిర్మించారు. ఒక స్టేడియం కూడా బయటపడ్డాయి ఇక్కడ. ఇక్కడ నది పరివాహక ప్రాంతం లేకపోవడం వలన ఒక చెక్ డ్యామ్ కూడా ఉండేది. రాజు పట్టాభిషేక మహోత్సవ మైదానము మరియు అష్టముఖ దర్గాలతో ఉండేది. ఇది అష్టముఖ దర్గాలతో నిర్మితమై ఉండేది. పింకు తెలుపు రంగులలో ఉన్న గోడలు ఉండేవి. ముంగిసరాతి విగ్రహము ఇక్కడ బయటపడింది. సో ఈ విధంగా ధోలవీరాలు. సో మనకు సింధు నాగరికత యొక్క అతిపెద్ద భారతీయ ప్రదేశము మనకు రీసెంట్గా రాఖీ గర్హీ అనేది బయలుపడడం జరిగింది. ఈ యొక్క సింధు నాగరికత యొక్క అతిపెద్ద భారతీయ ప్రదేశం 2014 రెండు దిబ్బలకు అని మృత దిబ్బలు కూడా ఇక్కడ లభించడం జరిగింది. దీన్ని తవ్వకాలు జరిపించిన వాళ్ళు అమరేంద్రనాథ్ నేతృత్వంలో జరిగింది. అదేంటి, రాఖీ గర్హీ అని గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్లో రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా డేటా గురించి మనం రిమైనింగ్ లాస్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.